గల్ఫ్ తో పాటు ముంబై భివండి సూరత్ కి వలస వెళ్ళిన వారు తిరిగి సొంతూళ్ళకు వస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వేల మంది ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లారు. వీళ్ళంతా కరోనా ఎఫెక్ట్ తో తిరిగి స్వస్థలాలకు వస్తూ ఉండడంతో ఆందోళన మొదలైంది. ఇలా వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడం కలవరపెడుతోంది. వీళ్ళంతా హోమ్ క్వారంటైన్ నిబంధనలు పాటించకపోవడంతో వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు అధికారులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరోసారి కరోనా కలవరపెడుతోంది. వలస కార్మికులు తిరిగి వారి సొంతూళ్లకు వస్తుండడంతో ఆందోళన మొదలైంది. వీళ్లలో కొందరిలో కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. జగిత్యాల జిల్లాకు ముంబై నుంచి వచ్చిన వాళ్లలో ఇప్పటికే ఇద్దరులో వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో గ్రామాలకు వచ్చిన వలస కార్మికులపై నిఘా పెడుతున్నారు అధికారులు. వాళ్లు బయటకు రాకుండా చూడడం అధికారులకు సవాల్గా మారుతోంది. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, రామడుగు, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూరు మండలాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, కోనరావుపేట ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలతో పాటు ముంబై, భీవండి, సూరత్ పట్టణాలకు వలస వెళ్లిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే బస్సుల్లో, రైళ్లలో చాలా మంది ఇళ్లకు చేరుతున్నారు. గల్ఫ్ దేశాల నుంచి కూడా విమానాల్లో వస్తున్నారు. ఇలా వచ్చిన వాళ్లంతా హోమ్ క్వారంటైన్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. కానీ వారిపై నిఘా ఉంచడం, బయటకు రాకుండా చూసుకోవడం పెద్ద సవాల్గా మారింది. చాలా మంది బయట తిరుగుతున్నారన్న ఫిర్యాదులు అందుతున్నాయి. స్టాంపింగ్ కనిపించకుండా చేతులకు గ్లౌజులు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వలస కార్మికుల సమస్యతో జిల్లా యంత్రాంగం ఆందోళనగా ఉంది. జిల్లాలో కేసుల సంఖ్య జీరోకు చేరిన పరిస్థితిలో వలస కార్మికుల రాకతో మళ్లీ పెరుగుతున్నాయి. సిరిసిల్ల జిల్లాలోనూ గల్ఫ్ కంట్రీలకు వెళ్లిన వాళ్లు చాలా మంది తిరిగి వస్తున్నారు. వేములవాడలో పాత కేసులు తగ్గుతుంటే కొత్త కేసులు రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో కొత్తగా మరో ముగ్గురికి కరోనా సోకింది. వీళ్లలో ఇద్దరు ముంబై నుంచి వచ్చిన వాళ్లే. ఈ ఇద్దరు వచ్చిన బస్సులో ఎంతమందికి కరోనా ఉందో తెలియని పరిస్థితి. వాళ్లంతా ఎక్కడి వాళ్ళు, ఆ గ్రామాల్లో వారిని ఎవరు కలిశారు, వాళ్ల కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ఏంటో మానిటరింగ్ చేయాల్సి వస్తోంది. నిజానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండాలి. 28 రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాకూడదు. కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉండాలి. కానీ చాలా మంది ఈ నిబంధనలను పాటించడం లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల జరిగిన సమావేశంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి ఆరోగ్యం పర్యవేక్షించే బాధ్యతను వైద్య ఆరోగ్య శాఖ తీసుకోగా, ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాల్సింది రెవెన్యూ, పోలీస్ శాఖలు. ముంబై నుంచి జిల్లాకు వచ్చిన వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారి కదలికలపై నిఘా పెంచాలని కలెక్టర్ మండల అధికారులను అప్రమత్తం చేశారు. జగిత్యాల జిల్లాలోనే ఇప్పటివరకు దాదాపు 2000 మంది దాకా స్వస్థలాలకు తిరిగి వచ్చారు. ఉమ్మడి జిల్లా అంతటా ఈ సంఖ్య 4000కు పైగానే ఉంది. ఇంటర్ స్టేట్ బోర్డర్స్ నుంచి ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పంపించిన ఇన్ఫర్మేషన్ తీసుకుని కంట్రోల్ రూమ్ కి మేము పంపించడము, అండ్ అట్లాగే కంట్రోల్ రూమ్ నుంచి మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఆర్ఆర్టీసీకి ఫోన్స్ వస్తున్నాయి. అండ్ మీరందరూ కూడా వాళ్ళని నెక్స్ట్ డే లేకపోతే సేమ్ డే ట్రాక్ చేసి వాళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్ లిస్టులోకి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళ స్టాంప్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటా ఉన్నారు. ఆ రకంగా చూస్తే ఈరోజు యాజ్ ఆన్ టుడే అరౌండ్ 384 మీరు నెంబర్స్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు హోమ్ క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ముంబై నుంచి వచ్చిన కార్మికులు 28 రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని, ఎవరైనా బయట కనిపిస్తే కేసులు పెడతామని గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల జిల్లాకు చెందిన 30 మందిపై కేసులు కూడా పెట్టారు. కేసులు నమోదైతే 6 నెలల జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా విధిస్తామని చెబుతున్నారు. మేము ప్రజలని విజ్ఞప్తి చేయదలుచుకుంది ఏంటంటే 7 PM నుంచి 7 AM వరకు ఎక్సెప్ట్ ఫర్ మెడికల్ రీజన్స్ ఏ వెహికల్ కూడా బయట అలౌ చేయబడదు జియో ప్రకారం. కాబట్టి ప్రజలందరూ కూడా COVID-19 యొక్క వ్యాప్తిని అరికట్టడానికి సహకరించి ఇట్టి జీవో ద్వారా ప్రజలని కోరబడ్డటువంటి మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటే దానివల్ల COVID-19 అందరం కలిసి ఇతర ప్రాంతాల నుంచి గ్రామాలకు వచ్చిన వ్యక్తులపై స్థానికులు కూడా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు అధికారులు. వాళ్ళు బయటకు వస్తే పోలీసులకు, అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.